మెదక్ ఆర్టీసీ బస్ డిపోలో కంప్యూటర్లు మొరాయించడంతో టికెట్ మిషన్స్ పనిచేయలేదు. ఉదయం 9 గంటల నుంచి ఈ సమస్య తలెత్తడంతో బస్సులు డిపో నుండి కదలలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగులు, శుభకార్యాలకు వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడ్డారు. అధికారులు మాత్రం సర్వర్ ప్రాబ్లం, మేమేమీ చేయలేమని చెప్పడం గమనార్హం. మీడియా ఫోన్ చేసి డిపో మేనేజర్ స్పందించకపోగా సిబ్బంది నిర్లక్ష్య సమాధానం చెప్పారు. దాని గురించి మాకు ఏమంటే కోర్ గ్రూప్ సూపర్వైజర్ అనేది రీజనల్గా ఉంటారు. ఆయన కాంటాక్ట్ అయితే ఆయనకి ఆల్రెడీ ప్రోగ్రామ్ సెట్ అయ్యింది సిద్దిపేటకి. ఆ ట్రావెలింగ్లో ఆయన ఏంటంటే ఆల్రెడీ బయలుదేరేసి సిద్దిపేటకి వెళ్తున్నారు. మళ్ళీ ఆ విషయం తీసుకునేసి ఆరంగా చేసిన దాని ప్రకారంగా మళ్ళీ అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ అక్కడ నుంచి సెట్ బ్యాక్ తీసుకునేసి తీసుకురావడం కొంత ఆలస్యమైంది. కొంత దగ్గర తీసుకొచ్చేసి ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఏంటంటే సర్వర్లో ప్రాబ్లం కావడం వల్లనే ఈ అంతరాయం కలిగింది తప్ప ఇది అనుకోకుండా జరిగింది. టెక్నికల్ ప్రాబ్లం, దీనికి ప్రయాణికులందరూ కొంత ఇబ్బంది పడ్డారు వాస్తవమే. దీనికి మేము చింతిస్తున్నాము. ఒక 20 మినిట్స్లో ఆ ప్రోగ్రామ్ సెట్ చేసినట్టు ఆ ప్రాబ్లం ఎక్కువైంది. మేమే దగ్గర షిఫ్ట్ కాలేజీ మేము రేపు నాయకులతో సుభాష్ అయ్యే బస్ ఆన్ అయ్యారు. హైదరాబాద్ జానేగా బహుత్ ముష్కిల్ హో జా రహా హై. బహుత్ పూరే లోగ ఆ రే వాపస్ చల్ జా రే బస్ మే కే సిగ్నల్ నీ ఆ రా. आधे घंटे से वेट करें एक भी बस नहीं आया हैदराबाद जाने के लिए. सीनियर एडवोकेट साहब थे यहाँ पर. ये मैनुअल लेवल के बोलो? ये मैनुअल है. आधा घंटा हो गया हम ठहर कर. हमको अर्जेंट जाने का, नंबली कोर्ट जाने का हैदराबाद को. नहीं तो कोर्ट को केस हो गया, डेट हो गया. सीनियर एडवोकेट साहब बाजू ठहरे.